జేపీ న్యూస్ కు స్వాగతం. కేఆర్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ పార్టీ నుండి సస్పెండ్ చేసిన 4 ఎమ్మెల్యేల కటౌట్లకు పిండ ప్రదానం చేసి కైవల్య నదిలో పడివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీకి ద్రోహం చేసిన 4 ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి పార్టీ గుర్తుతో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కలిమిలి రాంప్రసాద్ రెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారద, మున్సిపల్ కౌన్సిలర్లు దనియాల రాధ, ఆరి శంకరయ్య తదితర ముఖ్య నేతలతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి శక్తితో, జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలు మన జిల్లాలో పార్టీ పరిష్కరించింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పార్టీకి ద్రోహం చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేల్ని మనం ఖచ్చితంగా ప్రజలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు, అనేక సమస్యల కోసం అనేక ప్రయోజనం చెందిందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్ కలిమిలి రామప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తున్నాము. ఈరోజు వైసీపీ పార్టీలో గెలిచి ద్రోహం చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి భూమి మీద కనీసం కూడా పూడు కూడా పుడదు. ఎవరైనా మన తల్లికి మనము ద్రోహం చేసినట్టే అనుకోవాలి. ఎందుకంటే పూడి పెట్టిన పార్టీ కోసం కష్టపడి చేయాలి కానీ ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడి చేసి ఎప్పుడైనా కూడా నీ పీరియడ్ అయిపోయిన తర్వాత నీ ఒపీనియన్ నీ ఇష్ట ప్రకారం ఏ పార్టీలో ఉండే ఇబ్బంది లేదు, కానీ పార్టీలో ఉండి ద్రోహం చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకు ఎవరికి కూడా పుట్టు కూడుకోడు పుడదనేది సభాముఖంగా ప్రజలందరూ ముందర కూడా నిలువ తీసుకుంటూ సభ తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి నెల్లూరు జిల్లాలో 4 ఎమ్మెల్యేలు పార్టీ సింబల్ మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి పోరాటం ద్వారా, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర ప్రజలు క్షమించకూడదు. ఎందుకంటే పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేయాల్సిన వాళ్ళు పార్టీ సొమ్ము తిని తల్లిపాలు తాగి తల్లి రొమ్మలే కుదిరేటువంటి పరిస్థితి ఈ 4 ఎమ్మెల్యేలు. ఆ 4లో వెంకటగిరి ఎమ్మెల్యే ఇంకా దుర్మార్గమైనటువంటిది. 3.5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇది రాజ్యరేఖ పరిపాలనగా ఉండేది, కానీ ప్రజాస్వామ్య పరిపాలనగా లేదనేది నీ సభాముఖంగా చెప్తున్నాను. ఈ వెంకటగిరి నియోజకవర్గంలో అలాంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూసిన చరిత్ర లేదు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గెలిచారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిచినారు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ప్రజలు వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించాలా, తీవ్రంగా ఖండించాలా, ఇలాంటి పార్టీ ద్రోహుల్ని ప్రజలు క్షమించకూడదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలగరికి టికెట్లు ఇచ్చి 30,000, 20,000, 40,000 మెజార్టీలతో గెలిపించి ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి ఈ నలుగురు వీళ్ళు చేసినటువంటి మోసం ప్రపంచంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన మోసం చేసినటువంటి వ్యక్తులు ఈ నలుగురుగానే నిలబడ్డారు. ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఈరోజు జగనన్న పెద్దపీట వేసి ఆయన పనిచేస్తున్నందువల్ల అది నచ్చక వీళ్ళు ఈ విధమైనటువంటి అవసరాలు కాకుండా పాల్పడి ఈ విధమైనటువంటి ఎమ్మెల్సీ ఓటింగ్ రాంగ్ ఓటింగ్ చేసి పార్టీని అవమానించి జగన్మోహన్ రెడ్డిని అవమానించేలాగా చేసినందుకు సొంత నియోజకవర్గాల్లో లేకుండా బయట తిరిగే పరిస్థితి ఏర్పడేలాగా పార్టీ ప్రజలు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కలిసి విలేసిన విధంగా ఈరోజు చేశారు. అదేవిధంగా ఈ వైసీపీలో కాదు, వీళ్ళు ఏ పార్టీకి పోయినా కూడా ఇదే విధంగా ఉంటుంది, ఇదే విధంగా బహిష్కరిస్తారు. ప్రతి నియోజకవర్గంలో కూడా వీళ్ళు ఎప్పుడు ఇంకా గెలిచే అవకాశం లేదు, ఏ పార్టీకి పోయినా ఇదే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు వీళ్ళు జంపు చేసే పార్టీ జంపు అంటే ఒక గోడ మీద ఇంకో గోడ ఇక్కడ మా బిడ్జ్ మీద నుంచి కైవల్లి నదిలోకి తోసేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించుకోవాల్సిందిగా కోరుతూ చలవ తీసుకుంటున్నాను. మీరు ఇట్లా చేయండి, చూడు చూడు మొత్తం అంతా గ్యాప్ తెలియదు. సార్ సార్ ఒక నిమిషం ఆగండి. మీరు పట్టుకుంటే ఫోటోలు తీసుకోండి, మా మెయిన్ రావాలి కదా. ఓకేనా అన్నా? ఓకే అడ్డం రావకండి, అడ్డం రావకండి, అడ్డం రావకండి బ్రదర్. ఇట్లా అయిపోగలండి, ఇట్లా వస్తుంది కింద వస్తుంది వద్దు. జగన్